దైత్య వంశానికి ఆశా దీపంలా జన్మించిన మహిషాసురుడు తన ఆంతరంగిక మిత్రులతో సచివులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరు పర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గుర్చి ఘోర తపస్సు ప్రారంభించాడు. మరి అక్కడ రాజుల ఆత్మ ఉందని వాళ్ళే చావుల కారణం అని చెప్తున్నారు. అదేంటో నాకు తెలీదు, నా చావు కారణమేంటో కూడా నాకు తెలీదు. కానీ నేను చనిపోయినప్పటి నుండి అక్కడ చాలా హత్యలు జరుగుతున్నాయి. అప్పుడే ఆ హత్యల వెనక కారణం తెలుసుకోవడానికి నువ్వు వచ్చావు. నా పేరు రోజ. మా ఊరు దుర్గాపురం. మా ఊరి అమ్మవారి ఆశీస్సులతో అమ్మ నక్షత్రంలో పుట్టానని, అదృష్టవంతురాలని అనేవారు. అందుకే నా పేరు విజయ దుర్గా అని పెట్టారు. అందరూ ముద్దుగా విజయ అని పిలిచేవారు. చిన్నప్పటి నుండి అమ్మవారు అంటే నాకు చాలా భక్తి. నేను పుట్టాకే మా ఇంట్లో ఎంతో శాంతి నెలకొంది అని అంటారు. నవ్వుతో సిగ్గులేదు కదా, ఎప్పుడు చెప్తే ఎప్పుడు వస్తున్నావు. మా చెల్లె బిడ్డ ఉంది, బయటికి పోవాలి. ఏ చెల్లె? పెద్దమ్మ కూతురు. నడు మరి, సెట్ వేసుకో. నడు వేసుకో, నడు.
ఓడిడు అడ్డంగా కారాపండు. ఏమైంది ఏమైందన్నా? బండ ఆగిపోయిందన్నా. అన్నా 2 నిమిషాలన్నా వెళ్ళిపోతున్నాం. నాకు సొంత తోబుట్టూరు లేకపోయినా నా తోబుట్టూతో సమానంగా ఉండేవాడు టింకు. నేను టింకు తోబుట్టుని కాకపోయినా టింకు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. నా ప్రతి పుట్టినరోజు నాకు బాధనే మిగిలించింది. కారణం మా అమ్మ చనిపోయిన రోజు కూడా అదే. ఆ బాధని కూడా మర్చిపోయేలా నాలో సంతోషాన్ని నింపేవారు. వాళ్ళు నాతో ఉన్నప్పుడు ఆనందంతో టైం కూడా తెలిసేది కాదు నాకు. తీసుకో, ఇది నీ బర్త్డే గిఫ్ట్. ఉండొచ్చు కదన్నా, రేపు మార్నింగ్ వెళ్ళొచ్చు కదా. లేరా ఆనందరా, ఇప్పటికే లేట్ అయిపోతుంది. కానీ ఏమైందో తెలియదు. ఒకరోజు రాత్రి నిశ్శబ్దంగా క్రద్ద కోడిపిల్లల్ని ఎత్తుకుపోయినట్టుగా ఆ రాత్రి ఎవరో మా జీవితాలను చీకట్లోకి నెట్టేశారు. నన్నెవరో కొట్టి స్పృహ కోల్పోయాక క్రూరంగా బ్రతుకుండగానే కాల్ చేశారు నన్ను. ఎందుకు చనిపోతున్నానో కారణం కూడా తెలియదు నాకు. మొదట టింకుకి చిన్ను మీదనే అనుమానం వచ్చింది. కానీ నాకు ముందే తెలుసు చిన్నుకి ఇందులో ఏ సంబంధం లేదని. అందుకే టింకు చిన్ను వాళ్ళ ఇంట్లో ఆధారాల కోసం వెతికించాడు. ఇంకా లాభం లేదని అసలు విషయం తెలుసుకోవడానికి నేనే వచ్చాను. నీ పగలో న్యాయం ఉంది, కానీ అన్నలాంటి టింకు శరీరంతో ఆడుకోవడం ఎంతవరకు న్యాయం? ఎప్పుడు? సరే నేను వస్తున్నా. వీడితో అందరూ అయిపోయారు. చేస్తున్నారు కొన్ని కిచ్చన్ లెక్క కూర్చొని.
నిన్ను చంపింది నలుగురు కాదు ఐదు మంది. ఐదో వ్యక్తి ఎవరు? ఎవరు వాళ్ళు? ఆ ఐదో వ్యక్తిని నేను కనుక్కుంటాను. నీ అన్నలా చెప్తున్నాను. నీ పగ నా పగ అనుకుంటాను. నీకు న్యాయం చేస్తాను స్వామి. వాడు దొరుకుగాన మీ కబురు చేస్తాను. అప్పుడు వద్దురుగాని. ఇప్పుడు టింకుని వదిలేసి వెళ్ళిపో. వదలను. డెడ్ బాడీ ఎక్కడ? నా ఇక్కడ చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ కావాలి. ఇక్కడ వాచ్మెన్ లేడా? లేడు సార్. ఎందుకు లేడు? అలాగ మేము వచ్చేటప్పుడు తోసుకుంటూనే వచ్చినాం. లేడు సార్. ఏ ఉన్నాడవా? అగనండి. వెయిట్ వెయిట్. స్కెచ్ చేయాల్సి ఉంటుంది. నువ్వు మాతో పాటు రావాలి. చిన్న పద ఇవన్నీ మాన్స్టర్ ఈవెంట్లో జరిగిన హత్యలు. వీళ్ళందరికీ ఉన్న కామన్ లింక్ ఈ అన్నోన్ పర్సన్. చనిపోయింది ఒక అమ్మాయి. వీడు సూరి, మల్లేష్, ఇంకా ఇద్దరు చనిపోయారు. వాళ్ళ డీటెయిల్స్ తెలియాలి. అండ్ వీళ్ళందరికీ కాల్ డేటా ట్రేస్ చేస్తే ఓకే అక్యూటీస్కి వెళ్ళిన ది కాల్, వెరీ లాస్ట్ కాల్స్. ఏం మాట్లాడారు అని తెలుసుకుంటే కేస్ స్టార్ట్ చేయొచ్చు. స్కెచ్ ఆర్టిస్ట్ వచ్చాడు. కంపారిజన్ ఎక్స్ప్లెయిన్ చేయి. అయిందా? సార్. ఇతనా కానిస్టేబుల్ సార్? ఇక్కడ చనిపోయిన వాళ్ళ లిస్టులో ఇతను కూడా ఉన్నారు సార్. సర్కార్ మిమ్మల్ని కలవడానికి కోరు. సిబిఐ ఆఫీసర్ వచ్చారు. సార్ నమస్తే. డైరెక్ట్గా మ్యాటర్కి వద్దాం. వీళ్ళెవరో తెలుసా?
విషయం ఏమిటంటే ఇవన్నీ మాన్స్టర్ మండలో జరిగిన హత్యలు. ఎంక్వైరీ చేస్తే వీళ్ళందరికీ ఉన్న కామన్ లింక్ మీరే. వీళ్ళందరూ మీ దగ్గర పనిచేస్తారు. అవును. వీళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు చనిపోయి నెలకు వస్తుంది. మరి విషయం మీకు తెలీదా? తెలిసి కూడా గమ్మునున్నారా? అటువంటిది ఏమీ లేదు. కొన్ని రోజులుగా ఊర్లో లేను. మరి తినవరో తెలుసా? ఈ అమ్మాయి కూడా కామన్గా అక్కడే చనిపోయింది. అమ్మాయి గురించి మా అన్నకేం తెలుసు? మరి మీ దగ్గర పనిచేసే వారు కనపడకపోతే కంప్లైంట్ ఏం చేయలేదు? చెప్పాను కదా తెలియదని. వాళ్ళ క్వాలిటీ చెక్ చేస్తే లాస్ట్ కాల్స్ మీతోనే మాట్లాడుతుంది. ఏం మాట్లాడారు? వాళ్ళ ఈమెల భయంతో భస్మమయ్యా. వాళ్ళ భయమే వాళ్ళ చావుకి కారణమయ్యింది. ఇందులో చర్చించడానికి ఏముంది కానిస్టేబుల్? ఇది నా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్, గవర్నమెంట్కి సబ్మిట్ చేయాల్సింది. ఇందులో పక్క ఆధారాలు ఉన్నాయి. ఈ హత్యకి కారణం నువ్వేనని. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? మా తల్లి దుర్గమ్మ నక్షత్రాన ఒక కన్య పుట్టెనట. అసుర జాతకులను చంపునట. అసుర ధర్మాన ఒక ఆడదాన్ని చంపుట మిక్కిలి తేలికట. కటకట అసురుడు చంపేనట. పనైందా? చంపేయండ్రా. సర్కార్ ఇందిరా. ఎంలే సర్కార్. నమస్తే సర్కార్. ఏం గురు? ఈ జాతక ప్రకారం చూస్తే ఇది అసుర నక్షత్రం. దుర్గా నక్షత్రం అంటే మూలా నక్షత్రం. ఆ నక్షత్రంలో పుట్టిన కన్యతో నీకు కీడు శంకిస్తుంది. ఆ కన్య ఉన్నంత వరకు నీకు కీడు శంకిస్తుంది. అది మరణదండమో ఇంకేంటో తెలియదు. నా మాట వినకపోతే నీకు మరణం తథ్యం. నేను చెప్పేంత వరకు అది తీయకు. గ్రహాల పరిస్థితుల వల్ల ఇవాళ నీకు కీడు శంకిస్తుంది. అమ్మాయి సెకండ్ హ్యాండ్ బండి పట్టుకొచ్చి అడ్డం కొడుతురు గలీలా అన్నా. 2 నిమిషాలన్నా వెళ్ళిపోతున్నాం. అది పచ్చుకుంటే నాకు మరణగండం. దాన్ని ఇలాగైనా చంపేసేయాలి. మీకు కాంట్రాక్ట్ ఇస్తున్నాను, ఇంత డబ్బు కావాలని ఇస్తాను. ఒక అమ్మాయిని చంపాలి. ఆ అమ్మాయిని చంపినట్టు నా పేరు మాత్రం బయటపడదు. అమ్మాయిని తీసుకెళ్ళండి, చంపేసేయండి, కాల్ చేసేయండి. ఎవ్వరికీ తెలియవద్దు. నిండు అమావాస నాడు అర్ధరాత్రి వేళ అమ్మాయిని తీసుకురండి.
రుద్రశక్తులు అన్నీ అనుకూలంగా ఉన్న వేళ అమ్మాయిని దహిద్దాం. దిగ్బంధనం చేస్తే ఆత్మ ఎప్పటికీ బయటికి రాలేదు. అసురుడు చంపేనట? నేనే చంపాను. అచ్చచ్చింది నన్నేం చేస్తుంది? అమ్మలుగన్న అమ్మ దుర్గమ్మ, విష్ణువు తేజస్సైనా బ్రహ్మకు మేధస్సైనా అన్నీ అమ్మ పాదులతో వచ్చాయి. అమ్మను శాంతింపజేయడం మా శివుడికి కూడా సాధ్యం కాదు. నువ్వెంత? చావు దేహానికి కానీ ఆత్మకి కాదు, శక్తి స్వరూపునికి అస్సలే కాదు. కటకట నీ చావు తథ్యమట. ఎంతకన్నా అమ్మాయిని చంపడం తప్పే కదా. చంపాల్సిన ముహూర్తంలో చంపలేదు, అందుకే ఇదంతా. స్వామి, అసుర సంహారానికి సమయం ఆరంభమైంది. అసుర సంహారానికి ఆత్మల శక్తి సరిపోదు, ఆ పరాశక్తి తోడు కావాలి. మనం ప్రారంభిద్దాం. జై భవాని. ఈరోజు విజయదశమి, ధర్మమే గెలుస్తుంది. నువ్వా? నేనేరా. నిప్పు నువ్వురు కప్పుకుంటుంది, కానీ దహించక మానదు. వద్దు వద్దు. టెంకు చెన్ను, వారికి సంబంధం లేకపోయినా అందరినీ వాళ్ళ సొంత వాళ్ళగా ఫీల్ అవ్వడం వారి మంచి గుణం. మంచి వారికి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఇక కేసు విషయానికి వస్తే, విజయ అనే అమ్మాయిని మూఢనమ్మకాలతో భాగ్యరాజ్ అలియాస్ సర్కార్ అనే వ్యక్తి అతి దారుణంగా కాల్చి చంపాడు.
తర్వాత ఈ తప్పని తన అనుచరులు ఒకరి తర్వాత ఒకరు అప్రూవర్గా మారడంతో భాగ్యరాజ్ తన అనుచరులను తానే ఒకరి తర్వాత ఒకరిని దారుణంగా చంపాడు. ఆ తర్వాత భాగ్యరాజ్ అమ్మవారి గుడిలో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయాడు. దీంతో కేసు క్లోజ్. ఇలా కేసు క్లోజ్ చేయడానికి కారణం ఏంటంటే మన కోర్టుకి గవర్నమెంట్కి సాక్షులు ఆధారాలు మాత్రమే కావాలి. కానీ నిజం మాత్రం ఒకటే, ఎప్పుడు ధర్మమే గెలుస్తుంది. గతి స్వం గతి స్వం త్వమేకా భవా.